పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. తన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి దాదాపు 350 సినిమాలకు పైగా కథలను అందించారు. 350 సినిమాలకు కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. ఒక కథ ఒక జీవిత అనుభవాన్ని నేర్పిస్తుంది. అంటే గోపాలకృష్ణ గారు 350 జీవితాల అనుభవాన్ని సంపాదించాడన్నమాట. 1978 నుంచి 2018 వరకు గోపాలకృష్ణ గారు ఇండస్ట్రీలో యాక్టివ్గా వర్క్ చేశారనుకుంటే ప్రతి 40 రోజులకు ఒక కొత్త సినిమా కథను రాసేవారన్నమాట. ఒక కథ రచయితగానే కాకుండా యాక్టర్గా డైరెక్టర్గా కూడా చాలా సినిమాలు చేశారు. గోపాలకృష్ణ గారు 10 జూన్ 1946 కృష్ణా డిస్ట్రిక్ట్లోని గన్నవరం దగ్గరలో జన్మించారు. వాళ్ళ ఫ్యామిలీలో తానే అందరికన్నా చిన్నవాడు. గోపాలకృష్ణ గారి తల్లిదండ్రులు రాఘవయ్య, హైమవతమ్మ. గోపాలకృష్ణ గారి ఒక అక్క మరియు ఇద్దరు అన్నలు వెంకటేశ్వరరావు, కుటుంబారావు. గోపాలకృష్ణ గారు బీఎస్సీ డిగ్రీ, ఎంఏ తెలుగు చదివారు. తర్వాతి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సినిమా లిటరేచర్లో పిహెచ్డి పొందారు. తన రీసెర్చ్ తెలుగు సినిమా స్టోరీ, సోషల్ అవుట్లుక్కు గాను బెర్హంపూర్ యూనివర్సిటీ ఒరిస్సా నుంచి డాక్టరేట్ కూడా పొందారు. గోపాలకృష్ణ విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నాడు. వారికి 3 సంతానం కూడా. వెస్ట్ గోదావరి జిల్లాలోని లాల్ బహదూర్ శాస్త్రి ఓరియంటల్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా దాదాపు 4 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1970s చిన్న చిన్న కథలు, నవలలు, డిటెక్టివ్ నావెల్స్ రాసేవాడు. అవి వీక్లీ మ్యాగజైన్స్లో ప్రచురితమయ్యేవి. అప్పటికే వెంకటేశ్వరరావు గారు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. తను రాసిన కొన్ని కథలు చదివి ఫిలిం ఇండస్ట్రీకి రావాల్సిందిగా వెంకటేశ్వరరావు గారు సలహా ఇచ్చారు. గోపాలకృష్ణ గారు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత తన అన్న వెంకటేశ్వరరావు గారితో కలిసి పనిచేశారు. స్క్రీన్ మీద ఇద్దరి పేర్లు విడివిడిగా వేయకుండా పరుచూరి బ్రదర్స్ అని వేయమని ఎన్టీఆర్ గారు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి పరుచూరి బ్రదర్స్ ప్రస్థానం మొదలైంది. నా దేశం, ఖైదీ, ఈనాడు, వర్షం, ఒక్కడు, ఇంద్ర, ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథా రచయితగా పనిచేశారు. కథా రచనతో పాటు ఖాయ్ రాజా ఖాయ్, భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం వంటి చిత్రాలకు పరుచూరి బ్రదర్స్ డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కొత్త వారికి సినిమా ఇండస్ట్రీపై ఒక అవగాహన కల్పిస్తున్నారు. కథలను రాయడం ఎలా, స్క్రీన్ ప్లే అంటే ఏమిటి, డైరెక్షన్ ఎలా చేయాలి అనే విషయాలపై ఒక అవగాహన కల్పిస్తున్నారు. మీరు ఇంకా ఇలాగే మరెన్నో మంచి సినిమాలకు కథలను అందించాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.